అని చెప్పి ఆఖరికండి ఒక జనరల్ గా ఒక శ్లోకం చెప్పేస్తున్నారు. అనేక సాధనలు ఉండే చూడండి, యత్కరోషి సత్, అది ఇందాక చెప్పినారు, మన్మనాభవ మద్భక్తో మధ్యాజే మాం నమస్కురు. ఇది లాస్ట్ వర్స్ ఈ అధ్యాయంలో. చూడండి, సాధన సాధన చేయకపోతే ఎవరు ఉన్నతిని పొందలేరండి. ఈ ఆధ్యాత్మ విషయంలో సాధన అనేది చాలా ముఖ్యమైనది. ఈ సాధన చేయకుండా సోమరిపోతుగా ఉంటే జీవితంలో ఎవ్వరూ కూడా ముందుకు రాలేరు. కేవలం ఈ ఆధ్యాత్మిక క్షేత్రమే కాదండి, ఇటు విద్యారంగంలో కానీ, ఇటు మిలిటరీ రంగంలో కానీ, ఇటు రాజకీయ రంగంలో కానీ ఎవ్వరూ ముందుకు లారేరు. ఇది సాధన చేయకపోతే, చక్కగా విషయాలను కూడా గ్రహించకపోతే. చూడండి, మన్మనాభవ మద్భక్తో మధ్యాజే మాం నమస్కురు. కొన్ని సాధనలు చెప్తున్నారు, పరిగెత్తేటువంటి మనస్సును నా యందు స్థాపన చేయి. చూడండి, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, మామే వైశ్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణ. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలోనండి ఎంతసేపటికి సాధన. చూడండి, నాయమాత్మా బలహీనేన లభ్యః, దుర్బలుడై దుర్బలుడి చేత, నిరుత్సాహం కలిగిన వాడి చేత, సాధన చేయని వాడి చేత ఎప్పుడు ఆత్మ పొందబడుతుందని చెప్పి ఘోషిస్తున్నాయండి శాస్త్రములన్నీ కూడా. ఏదో ఒక సాధన చక్కగా మనస్సును జయించడానికి ఉపాయములు అన్వేషించాలండి సార్. పొద్దున్నే 1 hour or 2 hours కేటాయించండి ఈ డివైన్ అట్మాస్ఫియర్ కోసం, ఈ ఆధ్యాత్మికమైన వాతావరణం కలుగు చేసుకోవాలండి. ఆ టైంలో పారాయణ, జపము, ప్రార్థన, పూజ, ఆత్మవిచారణ, ఇటువంటివన్నీ చక్కగా చేయి. ఇప్పుడు జనకుడు ఆ విధంగా చేశాడండి. చూడండి, రాజ్యమును పరిపాలిస్తున్నా కూడా 12 గంటల లోపల నో పాలిటిక్స్. చూడండి, జనకుడికి ఎంత డిసిప్లిన్ ఉంటే 12 గంటల లోపల మధ్యాహ్నం నో పాలిటిక్స్ అట్ ఆల్, ఎవరైనా వస్తే ఆఫ్టర్ 12 అంటాడు. చూడండి, 12 గంటల తర్వాత రాజకీయం కానీ లోపల లేదండి. అది ఈ లోపల ఏం చేస్తాడు, మహాత్ములు సేవించడం, చక్కని గ్రంథాలు చదవటం, ధ్యానం చేసుకోవటం, ఇవన్నీ చేస్తుంటాడు. ఈ విధంగా మనం కూడా ఒక డిసిప్లిన్ కనుక అలవాటు చేసుకుంటే, సాధన కనుక చేస్తే చక్కగా సద్గతిని పొందటానికి అవకాశం ఉంటుందండి. ఒక చోట ఒక చిన్న కథ చదివానండి, భలే విచిత్రంగా ఉంది, చెప్తాను. బ్రహ్మదేవుడు మనుష్యుడిని సృష్టి చేశాటండి, సృష్టి చేసి భూలోకంలో వదిలేటండి. ఎవరు, బ్రహ్మదేవుడు. పైనుంచి చూస్తున్నట్ట ఈ మనుష్యుడు ఎట్లా ప్రవర్తిస్తాడు అంటే, ఆయనకు ఒక విచిత్రం గోచరించిందటండి. ఎవరికి, బ్రహ్మదేవుడికి. ఏమిటంటే, ఈ రెండు చేతులు ఒకే చోట కదా సృష్టి చేసింది, ఈ కుడి చెయ్యి ఏ పని చేయాలన్నా ముందుకు వస్తున్నదటండి ఉత్సాహంగా, నేను చేస్తాను, నేను పట్టుకుంటాను. ఈ కుడి చేయి ఉత్సాహంతో చూచాడండి. ఎవరు, ఎడంచేయి పరమ సోమరి, ఒక్క పని తాకదండి ఎడంచేయి. చూస్తున్నాడు వెనక్కి పోతున్నది ఎడంచేయి. చూచే రెండు చేతుల్ని ఆహ్వానం చేశాటండి తన లోకానికి, చేసి దానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించి, కుడి చేయి గారు ఆహా, నిన్ను చూస్తే ఎంత సంతోషం, ఎంత సాహసం, ఎంత ధైర్యం, ఏ పని చేయాలని నేను ఉత్సాహంగా ముందుకు వస్తున్నావు, నీకు వరం ఇస్తాను. ఏమిటంటే వరం, పూజ చేసే అర్హత నీకు ఇచ్చాను పో అన్నట్టండి. పూజ చేసే అర్హత నీకు ఇచ్చాను. ఇప్పుడు కూడా చూడండి, కుడి చేయి పూజ చేసుకుంటుందండి. ఈ వరం ఇచ్చింది ఎవరంటే దేవుడు అండి, బ్రహ్మదేవుడు. ఈ మాట అనగానే ఎడంచేయి, స్వామి స్వామి అన్యాయం అన్యాయం, రెండు చేతులు ఒకే చోట సృష్టించి దానికి వరం ఇవ్వటం, నాకేం ఇవ్వకపోవటం, ఇది అన్యాయంగా ఉంది, పో వరం ఇవ్వండి. నోర్మై, నువ్వు పరమ సోమరి, బద్ధకం సోమరి, ఏం పనికి ముందుకు రావు, కాబట్టి నీకు అసలు వరం ఇవ్వనే ఇవ్వను. సరే పోనీ, వరం ఇవ్వకపోతే మీ నోటికుండా ఏదైనా ఒక పని చెప్పండి, నేను చేసుకుంటాను అన్నదట్టండి ఎడంచి. అప్పుడు బ్రహ్మదేవుడు, రోజు పొద్దున్నే నిద్ర లేవంగానే నీకు ఒక పని ఇచ్చాను, చేసుకుంటూ ఉండు అన్నదన్నట. ఇప్పటికీ కూడా చేసుకుంటూనే ఉన్నదండి ఆ పని ఎడంచి, చెంబు తీసుకెళ్లే పని అండి అది. చూడండి, పాడు పని వచ్చేసింది, శిక్ష. దీనికి వరం వచ్చింది, దానికి శిక్ష పడిందండి. ఇప్పటికీ జరుగుతుంది, ఇది పూజ చేసుకుంటున్నది, అది ఆ పని చేసుకుంటుందని. కనుక సాధన చేయకపోతే సోమరిగా ఉంటే ఇటువంటి శిక్షలు లభిస్తాయండి. శ్రీకృష్ణ పరమాత్మ చక్కనిది, ఆ లాస్ట్ వర్స్ అండి, కంఠస్థం చేయండి, చాలా బాగుంది. మన్మనాభవ మద్భక్తో మధ్యాజే మాం నమస్కురు, మామే వైశ్వసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణ. మన్మన, పరిగెత్తే మనస్సును నా ఎందు స్థాపించు. మధ్యాజే మాం నమస్కురు, చూడండి నాకు దండం, నమస్కారం చేయండి. చూడు, సామాన్యం దారిపోయే వాళ్ళందరికీ దండాలు పెడుతున్నామండి మనం. చెప్పండి, ఉత్తరాలు రాసేటప్పుడు మన పై వాళ్ళకి ఏం రాస్తుంటాం, యువర్ మోస్ట్ ఒబీడియంట్ ఒబీడియంట్ సర్వెంట్ అంటాం. చూడండి, సామాన్యమైనటువంటి వ్యక్తులకే ఇంత విధేయత మనం చూపినప్పుడు, జగన్నాథుడైనటువంటి వారి యొక్క పాదములకి నమస్కరిస్తే తప్పేమిటండి. వారి మీద మనకి వారి ఏడల గ్రాటిట్యూడ్, కృతజ్ఞత మనం చూపిస్తే ఎంత మనకి ఎంత ఉపకారం చేస్తున్నారు. కళ్ళు ఇచ్చినారు, కాళ్ళు ఇచ్చినారు, శరీరం ఆరోగ్యం ఇచ్చినారు, ఎన్నో మనకు ఉపకారాలు చేస్తున్నారు కదా. పొద్దున్న లేస్తే ఒకసారి నీ పాద కమల సేవయు అని ఎందుకు అనకూడదు చెప్పండి. కనుక మాం నమస్కరు, ఆ శాశ్వతమైనటువంటి డివైన్ పవర్కి ఒకసారి దండం పెట్టాలి. పరిగెత్తే మనస్సును వారి ఎందుకు స్థాపించాలి.
మామే వైషతి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః. ఆ విధంగా కనుక చేస్తే కొంతకాలం అనుకు అచిరకాలంలోనే మామే వైషసి ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం అందరూ పొందగలరని ఈ అద్భుతమైనటువంటి 9వ అధ్యాయం సమాప్తం చేశారు. హరి ఓం. భవమాన సుదుడు మట్టు భవమాన సుదుడు మట్టు పాదార విందములకు నీ నామారూపములకు నీ చెయ్యయా మంగళోరమణి నామారూపములకు.